हाई हेलो अंडी वेलकम टू नवीना स्टडी अप मन चैनल एवरैना फस्ट टाइम चूसते लाइक चेंडी शेयर चेंडी प्लीज सब्सक्राइब मई चैनल अंडी मरी मन तेलंगाणा संबंधी कोलुगुल जातर अनेदी ऑलरेडी स्टार्ट अयिपोयिंदी मरी स्टार्ट अयिपोयिंदी कदा मरी दीनिकी कावाल्सिनटुवंटिदी एम चेसुकोवाली मीरंटे खच्चितंगा वन टाइम रिजिस्ट्रेशन अनेदी चेसुकोवालंडी सो एला चेसुकोवाली वन टाइम रिजिस्ट्रेशन कंपलसरीना अंटे कंपलसरी अंडी तप्पनिसरी इदी मीकु वन टाइम रिजिस्ट्रेशन तप्पनिसरी अंडी ఎవరైతే మీరు తెలంగాణకు అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇది వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలండి. ఇలా చేస్తేనే మీరు ఏ అప్లికేషన్ అయినా పెట్టడానికి వీలవుతుందండి. మరి ఎలా చేసుకోవాలి అంటే tspsc.gov.in అని చెప్పేసి టైప్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంది కదండి, సో ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ ఇది ఓపెన్ అవుతుంది ఈ పేజ్. ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ పేజ్ని ఒకసారి చూడండి. మొత్తం ఇక్కడ 12 స్టెప్పులు ఉంటాయి. ఈ 12 స్టెప్ను ఫాలో అయిపోయిన తర్వాత ఈజీ అయిపోతుంది మీకు. ఓకే అండి, అంటే మీరు ఏ ఎగ్జామ్ రాసినప్పటికి కూడా ఈజీ, అంటే ఏ ఎగ్జామ్ రాయాలనుకున్నా ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ కానీ టైప్ చేశారనుకోండి వెంటనే అప్లై చేసుకోవడానికి వీలవుతుంది. లేదంటే కష్టమండి, ప్రతిసారి మీరు ఇవ్వలేదు కదా అన్ని డీటెయిల్స్, అంటే ఫోన్ నెంబర్ కానివ్వండి, మీ ఆధార్ కార్డు కానివ్వండి, అన్నీ ఇప్పుడు ఒకేసారి ఇచ్చినట్టుగా అవుతుందన్నమాట. అంటే మీరు ప్రొఫైల్ అనేది ఒకేసారి ఇచ్చేస్తారండి, ప్రతిసారి ఇవ్వడానికి, అంటే ప్రతిసారి ఇవ్వడం ఎవరు ఇవ్వలేరండి. సో ఇలా మీరు అన్నీ ఒకటేసారి ఇచ్చేస్తారనమాట. అంటే మీకు డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అన్నీ ఒకేసారి ఇచ్చేస్తే మీకు వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది మీ దగ్గర ఉంటుంది. సో ఏ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి వెసులుబాటు అయితే కల్పించడం అనేది జరిగింది. ఓకేనా, మరి చూడండి ఆధార్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలండి. యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఆధార్ నెంబర్. ఓకేనా, మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డులో ఉన్నటువంటి మీ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అండి, ఎస్ఎస్సిలో ఉన్నటువంటి మీ పేరు అయితే రాయాలి. నెక్స్ట్ జెండర్ ఫీమేలా మేలా అని అడుగుతున్నారు, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ మీరు ఏ, సెలెక్ట్ మండల్, ఇవన్నీ మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. సెలెక్ట్ కమ్యూనిటీ అంటే మీరు ఓసీనా బీసీనా ఏది అనేది అడుగుతుందండి, మీరు ఏదైతే అది పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్ రాయాలండి. నెక్స్ట్ మదర్ టంగ్ మీరు తెలుగునా ఏంటి అనేది రాయాలి. రిలీజియన్ చూడండి, రిలీజియన్ అంటే హిందూనా ముస్లిమా క్రిస్టియనా ఆదర్సా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మీకు ఎస్ఎస్సిలో ఉన్నటువంటి పుట్టుమచ్చల యొక్క డీటెయిల్స్ అనేది రాయాల్సి వస్తుంది. ఓకేనా, అంటే ఎంటర్ చేయాలండి. నెక్స్ట్ ఆర్వే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్, మీరు ఏబుల్డ్ పర్సనా కాదా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ పర్సన్, మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో, కరెక్ట్గా ఇవ్వాలనే డీటెయిల్స్. నెక్స్ట్ టెంపరీ చూడండి, టెంపరీ ఎంప్లాయీ స్టేటస్ సెన్సస్ డిపార్ట్మెంట్ని మీకు ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఉందా లేదా అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. నెక్స్ట్ హ్యావ్ యూ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ, ఎన్సీసీలో ఏమైనా ఉందా అని చెప్పేసి. నెక్స్ట్ అంటే ఎన్సీసీలో వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆర్ యూ ఎంప్లాయిడ్, ఓకే అండి, మీరు ఎంప్లాయా కాదా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ అండి నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఓకే అండి, నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ డూ యూ క్లైమ్ ఎగ్జామినేషన్ ఫీజ్ ఎగ్జెంప్షన్. నెక్స్ట్ డూ యూ క్లైమ్ ఏజ్ రిలాక్సేషన్. నెక్స్ట్ అండి అడ్రస్ డీటెయిల్స్ అనేది నీట్గా రాయాలి. అడ్రస్ ఫర్ కరస్పాండెంట్స్, మీరు అడ్రస్ ఉండేది కరెక్ట్గా రాయాలి. ఓకేనా, నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ ఇఫ్ డిఫరెంట్ ఫ్రమ్ అబో, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ రాయాలి, అక్కడ టెంపరీ రాసిన ఇబ్బంది లేదు, రెండు ఒకటే రాసుకున్న ఇబ్బంది లేదండి. ఓకేనా, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, మీరు ఈమెయిల్ ఐడి ఏది యూజ్ చేస్తున్నారో అది అయితే రాస్తే మంచిదండి, ఎందుకంటే మీరు ఈమెయిల్కి అన్ని డీటెయిల్స్ అనేది వస్తాయి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ కూడా కరెక్ట్గా ఇస్తేనే మీకు నోటిఫికేషన్స్ అనేది మీకు తొందరగా అంటే అలర్ట్ అవుతారు. నెక్స్ట్ వచ్చేస్తే మీకు ఎగ్జామ్ ఎప్పుడు అనేది కూడా మీ మొబైల్ నెంబర్కి వస్తుందన్నమాట, అంటే మిస్ అవ్వకుండా ఉండగలరండి. ఓకేనా, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, టైప్ ఆఫ్ స్టడీ, రెగ్యులర్గా చదివారా, ప్రైవేట్గా చదివారా, ఓపెన్లో చదివారా అనేది. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ చూడండి, మీరు ఫస్ట్ క్లాస్కు సంబంధించినటువంటి సెలెక్ట్ డిస్ట్రిక్, స్కూల్ నేమ్ ఇవన్నీ రాయాలి. అందుకేనండి వన్ టైం రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఇవన్నీ ఒకటేసారి ఇస్తే మీకు మళ్ళీ మళ్ళీ చేసుకోకుండా ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, టెన్త్, ఇలా మొత్తం డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. టెన్త్ క్లాస్ సంబంధించి డిస్ట్రిక్, హాల్ టికెట్, డేట్ ఆఫ్ పాస్, పర్సంటేజ్, సర్టిఫికేట్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇక్కడ మిగతాటివన్నీ మీకు ఈక్వే జోనల్ బిలాంగ్స్ లోకల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ అడుగుతుందండి. సో ఇవన్నీ టెన్ ప్లస్ టూ చూడండి, నేటివిటీ సర్టిఫికేట్ ఇవన్నీ మీరు అప్లై చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ చూడండి, అంటే దీంట్లో మీరు ఎంటర్ చేయాల్సి వస్తుందండి. నెక్స్ట్ చూడండి, ఇంటర్కి సంబంధించిన డీటెయిల్స్ అని ఇక్కడ రాయాలి. టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్. నెక్స్ట్ డిప్లొమా అంటే మీరు డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ అని ఇక్కడ రాయాల్సి వస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ గురించి అండి. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ కానీ చేసేసి ఉంటే అది కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఎంఫిల్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా మీరు
డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి వస్తుందండి. యాడ్ క్వాలిఫికేషన్స్ అని ఉండే కదా, సో ఈ క్వాలిఫికేషన్స్కి సంబంధించినవన్నీ యాడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్, ఫోటో మీరు ఖచ్చితంగా ఇవ్వాలండి, సిగ్నేచర్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. సైజ్ కూడా ఫోటో చూడండి, 3.5 సెంటీమీటర్ × 4.5 సెంటీమీటర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అవన్నీ చేసిన తర్వాత, డౌన్లోడ్ చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి మొత్తం ఇలా కనిపిస్తుంది అన్నమాట. సిగ్నేచర్ ఆఫ్ గ్రాడ్యుయేట్, ఇవన్నీ మొత్తము సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్స్, ఇవన్నీ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత అన్నీ అప్డేట్ చేయాలండి. అప్డేట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఎలా కనిపిస్తుందంటే, ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద అబోవ్ డిక్లరేషన్ ఉంది కదా, యాక్సెప్ట్ పైన మీరు క్లిక్ చేయాల్సి వస్తుంది. అలా చేసిన తర్వాత ప్రివ్యూ చూసుకుంటారు, ప్రివ్యూ చూసుకున్న తర్వాత ఏమైనా తప్పులు ఉన్నాయా లేదా అని చూసుకునే తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక ఆప్షన్ వస్తుందన్నమాట. ఏం ఆప్షను, సబ్మిట్ ఆప్షన్ అనేది ఒకటి వస్తుందండి. ఓకేనా, సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. ఇలా సబ్మిట్ చేసేసిన తర్వాత ఇంకా మీరు ఇంకా వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు అవుతుంది అనమాట. ఓకే అండి, ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ పైన ఎంటర్ చేసిన తర్వాత మీకు వన్ టైం రిజిస్ట్రేషన్ అడుగుతుంది. అలా ఎంటర్ చేస్తానే వెంటనే మీరు అప్లై చేసుకోవడానికి వీలవుతుందండి. ఓకేనా, ఇదే అండి ప్రాసెస్ మొత్తం. ఇంకా ఏమైనా డౌట్ కానీ ఉంటే అడగండి. ఓకేనండి, థ్యాంక్ యూ.